హాయ్ ఫ్రెండ్స్, లోకల్ స్మాల్ బిజినెస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా రకాల వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందరికీ తెలియడం లేదు. అందుకే మా ఛానల్ నుంచి వచ్చే బిజినెస్ ఐడియాలు మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం మన దేశంలో పెరుగుతున్న అక్షరాస్యత వల్ల విద్యార్థులలో పోటీతత్వం బాగా పెరిగింది. దీనికోసం విద్యార్థుల తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే తమ పిల్లల్ని ట్యూషన్, కోచింగ్ సెంటర్లలో జాయిన్ చేస్తున్నారు. పిల్లల్లో నైపుణ్యత పెంపొందించుకునేందుకు వారి విద్యా ప్రమాణాల ఎదుగుదల దృష్ట్యా ప్రస్తుతం అబాకస్ కోచింగ్ సెంటర్ వ్యాపారం బాగా జరుగుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అబాకస్ సెంటర్ల వైపు మొగ్గు చూపుతూ తమ పిల్లల భవిష్యత్ కోసం ముందు చూపుతో ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ అబాకస్ కోచింగ్ గురించి తెలుసుకుని ఇంట్లో ఉన్న మహిళలు కొద్దిగా ట్రైనింగ్ తీసుకుంటే దీన్ని సులభంగా మొదలుపెట్టవచ్చు. ఈ వ్యాపారాన్ని తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మొదలుపెట్టవచ్చు. ఈ అబాకస్ కోచింగ్ సెంటర్ని ఇంటి వద్దనే పెట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. దీనివల్ల రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ అబాకస్ కోచింగ్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో కొత్త విషయాలను తొందరగా నేర్పించడమే. ఈ కోచింగ్ సెంటర్ను మొదలుపెట్టడానికి 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అవసరమవుతుంది. కోచింగ్ సెంటర్ పెట్టడానికి పిల్లల యొక్క సంఖ్యను బట్టి 300 నుంచి 500 స్క్వేర్ ఫీట్ వరకు స్థలం అనేది అవసరమవుతుంది. అలాగే అబాకస్ కోచింగ్ సెంటర్ పెట్టుకోవడానికి కొంత మెటీరియల్ అవసరమవుతుంది. మొదటగా స్టూడెంట్ అబాకస్ కిట్ విత్ క్లియరింగ్ అబాకస్ మరియు స్టూడెంట్ అబాకస్ కిట్ విత్ ఆటోమేటిక్ క్లియరింగ్ అబాకస్. అలాగే వీటితో పాటు కోచింగ్ సెంటర్కి కావలసిన రెగ్యులర్ మెటీరియల్స్ అంటే స్టూడెంట్ టేబుల్స్, బెంచెస్, చైర్స్, టేబుల్స్, రైటింగ్ బోర్డ్, మార్కర్స్ మరియు డస్టర్ వంటివి అవసరమవుతాయి. ఇక ఈ కోచింగ్ సెంటర్ అనేది సక్సెస్ కావడానికి మనం ముఖ్యంగా ఎంచుకోవాల్సింది ఒక మంచి స్థలం. వీటితో పాటు మనం ఎంచుకున్న స్థలం పిల్లలకు అట్రాక్టివ్గా, చైల్డ్ ఫ్రెండ్లీగా ఉండేలా చూసుకోవాలి. ఈ కోచింగ్ సెంటర్లో పనిచేయడానికి ముఖ్యంగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అవసరమవుతారు. ఉపాధ్యాయులు పిల్లలతో కలిసిపోయి బోధించేలా ఉండాలి. పిల్లలతో స్నేహపూర్వకంగా మసలుకుంటూ అవసరమైన జ్ఞానాన్ని వారికి అందించేవారిలాగా ఉండాలి. ఈ బిజినెస్కి మార్కెటింగ్ విషయానికి వస్తే, మనం ఇలాంటి అబాకస్ కోచింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేసినట్లు అందరికీ తెలిసే విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి. అలాగే మన కోచింగ్ సెంటర్కి మౌత్ పబ్లిసిటీ చాలా అవసరం. దీంతోపాటు మెటీరియల్స్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇవే కాకుండా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండాలి. ఇక ఫైనల్గా ఈ బిజినెస్లో ఆదాయం విషయానికి వస్తే, ఇందులో ప్రాఫిట్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఇందులో మొదటిది, మనమే దీనిని సొంతంగా మొదలు పెడితే మనకు ఈ బిజినెస్లో 40% నుంచి 60% వరకు ఆదాయం పొందేందుకు వీలు ఉంటుంది. ఈ ఆదాయం అనేది పిల్లల యొక్క సంఖ్యను బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు వేరే వారి సహాయంతో కోచింగ్ సెంటర్ను మొదలుపెట్టడం వల్ల మనకి 50% వరకు లాభాలు పొందవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బిజినెస్ ఐడియా. మీరు కూడా ఇలాంటి అబాకస్ కోచింగ్ సెంటర్ను మొదలుపెట్టాలి అనుకుంటూ ఉంటే, మొదటగా ఈ బిజినెస్ గురించి అన్ని విషయాలు తెలుసుకొని ఈ బిజినెస్ పైన పూర్తి అవగాహన పొంది ముందుకు సాగాలని కోరుకుంటూ మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.